సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలంలో బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన విదేశీయులు ప్రసిద్ధి ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని మంగళవారం ఇటలీ, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇటలీకి చెందిన విదేశీయులతో ముంబై, కలకత్తా, ఢిల్లీ, బెంగళూర్, తమిళనాడుకు చెందిన బుద్ధిస్టులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రంలోని స్తూపాలను, చైతన్యాలు, విహారగదులను, మంటపాలను పరిశీలించారు. అనంతరం మ్యూజియంలోని బుద్ధుని శిలా సంపదను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బుద్ధ సంగీతి సెమినార్లు పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించినట్లు వాళ్ళు తెలిపారు. ఉత్తర భారతదేశంలో ఎక్కడా లేని బుద్ధుని జాతక కథలు ఇక్కడ లభించాయని అన్నారు. 2వ శతాబ్దం నాటి ప్రఖ్యాతి కలిగిన బౌద్ధ క్షేత్రంగా ఫణిగిరి ప్రసిద్ధి చెందిందన్నారు. వారి వెంట పురావస్తు శాఖ ఏడీ మల్లు నాయక్, బుద్ధవనం ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ శ్యామ్ సుందర్, గ్రామ సర్పంచ్ గట్టు నరసింహారావు, సిబ్బంది గట్టు వీరయ్య, ఎక్కయ్య, కార్తీక్ తదితరులు ఉన్నారు. ఎంఐఎం అండ్ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఒక పెద్ద వార్త వచ్చింది కదా, అది వాస్తవం కాదంటారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు, పోలీసులు బీజేపీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారా? మీ వ్యక్తిగత గెలుప పార్టీ వల్ల గెలిచారా? మీరు 2 సార్లు ఓటు పోయిన తర్వాత ఇక్కడ కొంతమంది ఓటు బ్యాంక్ మారి బండి సంజయ్ ఓడగొట్టారు. దానికి తోడు ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వేదికగా గత ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ కూడా మీకు హెల్ప్ చేశారన్న నిజమేనా? అసలు నేను మర్చిపోయి మర్చిపోయాను సంచలనం కోసం. కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించే పరిస్థితి లేరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేరు, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు గుర్తిస్తలేరు. అందుకే గెలిచినప్పటి నుంచి పోరాటాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల వైపే దృష్టి. కరీంనగర్ నేను పట్టించుకోవట్లేదు, అప్పుడే టాక్ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు దానికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజకీయాల వైపు చూస్తారా? ఇది టీఆర్ఎస్ పార్టీ లాగా రాత్రి ముఖ్యమంత్రి రెండు చంపి తీసుకునే నిర్ణయం బీజేపీ కాదు. హుజూర్నగర్లో చూసాం, కనీసం 2000 ఓట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి. మరి దీన్ని బట్టి ఎట్లా ఉంటుంది పార్టీ? హిందూగాను బొందుగాలని చెప్పి మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ఓటు బ్యాంకు మాత్రమే పొంది గెలవాలన్న ఒక దురాలోచనతో, దురహంకారంతో మన లౌకిక రాజ్యం ఇలాంటి చోట ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? 15 నిమిషాలు సమయం ఇస్తే హిందులో నరికి చంపుతారన్న పార్టీ, మా ఎంఏ పార్టీ కూడా లౌకికవాద పార్టీ. అందుకే లౌకికవాద పార్టీ అంటే టీఆర్ఎస్ ఎంఏ పార్టీ కలిసి కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేస్తా అన్నారు కదా, ఏమైనా ఆ దిశగా ప్రయత్నాలు మొదలైన దాన్ని ప్రజల కోసం పనిచేయకుండా టీఆర్ఎస్ పార్టీ మొన్న కార్పొరేషన్ వాళ్ళదే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, ప్రజల కోసం పనులు చేయాలనే ఆలోచన కాకుండా తెలుగు రాష్ట్రాలను చేజిక్కించుకోవడం రాజకీయంగా అనే ఎజెండాతో ఇప్పుడున్న ప్రభుత్వాల మీద కక్ష సాధింపు ఏమన్నా మొదలైందా? వాళ్ళ వాళ్ళ గొంతులు తప్పుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ అవినీతి తరఫున చేసుకుంటున్నారు. ఒక్కదండి హఠాత్తుగా ఎంపీగా గెలవడం అనేది అంటే అనుకోకుండా జరిగిందా లేదంటే ఇక ఇప్పుడు ఆ గ్యాల్లో గెలిచేవాడు ఇప్పుడు గ్యాల్లో పోతారు ఇప్పుడు అందుకే గ్యాల్లో తేలుతూ ఉన్నారు వాళ్ళు. ఏంటి సమ్మె చేయడం కరెక్టా కాదా? పార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని క్లియర్గా అబ్బో అట్ల అనుకుంటే కేసీఆర్ ఇప్పుడు అడుకోకపోతున్నా, ఏడన్నా ఏడన్నా అంటుండే కదా, ఏమంటున్నాడు? కరీంనగర్ పేరు మారుస్తా అంటున్నారు, అవసరమా? ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజల ఆలోచన అనుకుంటే వివరించాల్సి వస్తుంది. నా ఆలోచన
మంత్రి పదవి రాలేదని బాధపడ్డారని మీకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇవ్వాలని అన్నారు. మంత్రి పదవి కొట్లాడితే అసలు అప్పుడు వస్తుంది, మంత్రి పదవి కోసం వస్తాయని అందరము రాష్ట్రంలో అందరూ.